నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. ఎటకేలకు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. 166 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి బయటికి రాబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆమె బయటికి వచ్చే అవకాశం ఉంది అన్న సమాచారం వస్తూ ఉంది. అయితే ఏది ఏమైనా ఆమెకు బెయిల్ రావడము ఇవాళ తెలంగాణ రాజకీయాలను వేడెక్కించిన పరిస్థితి. రాజకీయ పరమైన విమర్శలు పార్టీల మధ్య కొనసాగుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ పై ఇవాళ బీఆర్ఎస్ కంటే ముందు ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ కమెంట్స్ చేస్తే దానికి ధీటుగానే కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. ముఖ్యంగా ఇవాళ బీజేపీ నుంచి విమర్శలు మొదలైనాయి. ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కలిసిపోయాయి. అందులో భాగంగానే ఒక మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే ఎవరైతే ఇక్కడ రాజ్యసభ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం పొందారో ఆ వ్యక్తి ఇవాళ మనుసింగి ఇవాళ కవితకు అనుకూలంగా వాదన చేశారు. ఈ నేపథ్యంలోనే అనుకూలంగా ఆమెకు తీర్పు వచ్చింది. ఆమె కోసం, ఆమె బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్ చేసిన పరిస్థితి. వెంటనే దానికి కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది, ఆ ప్రాసెస్లో భాగంగానే ఇవాళ బెయిల్ వచ్చింది అని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. వీటి ఇద్దరికీ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ నేతలు చెప్తున్న ఆర్గ్యుమెంట్, ఇవాళ దేశంలో అత్యున్నతమైన కోర్టు సుప్రీంకోర్టు, ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుకు కూడా ఇవాళ రాజకీయాలు ఆపాదించడం ఏంటి, ఇవాళ ఇటువంటి కామెంట్స్ చేయడం ద్వారా సుప్రీంకోర్టు స్టేచర్ని తగ్గించడం, సుప్రీంకోర్టు అవమానపరచడమే అన్నది ఇవాళ బీఆర్ఎస్ వాదనగా కనిపిస్తోంది. రెండు పార్టీలు కూడా క్షమాపణ చెప్పాలి అన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్. రైట్, ఒకసారి రియాక్షన్లో ప్రధానంగా ఫస్ట్ ఒకసారి బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడారు, ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పార్టీ కార్యకర్తల నాయకులకే కాకుండా ప్రజలకు కూడా చాలా స్పష్టత వచ్చింది. ఎందుకంటే రాజకీయ వ్యవస్థల గవర్నమెంట్లు అనుకుంటే ఏదైనా చేస్తారనడానికి ఈ ప్రత్యక్ష నిదర్శనంగా మరి కేసు వచ్చినటువంటి సందర్భం. కాబట్టి మా పార్టీ శ్రేణులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా ఈ సందర్భంగా మరి కవిత గారు దగ్గర దగ్గర 164 రోజులు ఎంత సఫర్ అయినారో, ఎంత ఇబ్బంది పడ్డారో కూడా మనం మీ మాధ్యమాల ద్వారా కానివ్వండి, మీడియా పత్రికల ద్వారా కానివ్వండి, ఆమె ఎన్ని కేజీలు తగ్గింది, హాస్పిటలైజ్ కావడం, ఇవన్నీ అంశాలు. కానీ బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనటువంటి కామెంట్స్. ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా, కించపరిచే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి. అది ఎవరు కూడా మంచిది కాదు. రైట్, ఇది తలసాని శ్రీనివాస యాదవ్ గారు మాజీ మంత్రి మాట్లాడిన మాటలు. అయితే ఇది అంశం మీద మనం ప్రధానంగా చూసుకుంటే బీజేపీ నుంచి వచ్చిన రియాక్షన్స్ ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ నుంచి బండి సంజయ్ గారు ట్వీట్ చేశారు. ట్వీట్ చేసినప్పుడు ఆయన చెప్పిన మాటలు స్పష్టంగా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే కవితకు బెయిల్ ఇప్పించడంలో కాంగ్రెస్ పార్టీ తన వంతు కృషి చేసింది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ ఇప్పించడంలో, లేకపోతే ఆయనను యునానిమస్గా ఇవాళ గెలిపించడంలో, ముఖ్యంగా ఆయన ఈరోజే ఆ సర్టిఫికేట్ కూడా తీసుకున్న పరిస్థితి, అభిషేక్ మను సింఘ్వికి ఇవాళ యునానిమస్గా తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు అని చెప్పనంటే బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పకపోవడం, బీఆర్ఎస్ దాని మీద కంటెస్ట్ చేయకపోవడం, ఇదంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమే అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. రైట్, ఇది అంశం. ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రియాక్షన్స్ వచ్చాయి. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పారు చూద్దాం. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచే ఊహించుతుందే, ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్నీ కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న దరిమిలానే ఈ బెయిల్ వచ్చింది. ఢిల్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు,
పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో. రైట్, ఇది రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం. ఏది ఏమైనా కవితకు బెయిల్ వచ్చింది, తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం. మనతో జాయిన్ అవుతున్నారు బాలరాజ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, అదేవిధంగా కార్పొరేషన్ మాజీ చైర్మన్. సంగప్ప గారు బీజేపీ సీనియర్ నేత, మరికాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు. దిలీప్ గారు ఎక్స్ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. అదేవిధంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. అందరికీ నమస్కారం. ఒకసారి బాలాజీ గారు, మీతోనే మొదలు పెడదాం. ఏంటి సంబరాలు, సంతోషం ఎట్లా ఉంది? మొత్తంగా ఢిల్లీలోనే ఫుల్ హంగామా నడుస్తోంది. కాసేపట్లోనే కవిత గారు రిలీజ్ కాబోతా ఉన్నారు. కానీ తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కిన పరిస్థితి ఎట్లా చూడాలి? ముందుగా బలరామ్ గారు, మీకు అదేవిధంగా 6TV ప్రేక్షకులకి, యజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా చాలా సుదీర్ఘ రాజకీయాలు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి దిలీప్ కుమార్కి నమస్కారం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మా సంగం పండకు నమస్కారం. ప్రధానంగా ఏం లేదు బలరామ్ గారు, ఓకే, ఒక 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 అరెస్టు జరిగినప్పుడు అరెస్టు ద్వారా జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి కొన్ని అధికారాలు ఉంటాయి, నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టులకు సమర్పించుకునే, కోర్టుకు నివేదించుకునే అధికారం ఉంటుంది. ఆ కోర్టులో ఒక న్యాయవాదిని పెట్టుకుని వాదించుకునే అటువంటి ఒక మినిమం హక్కు అనేది ఒక ఉంటుంది. దాని ప్రకారమే కవిత గారు కూడా ఒక న్యాయవాదిని పెట్టుకున్నారు. ఆ కేసులో మాకున్నటువంటి ఎందుకు అరెస్ట్ చేశారు, నేను ఎందుకు నిర్దోషి, నేను ఎందుకు, నాకు ఎటువంటి సంబంధం లేదనే అంశాన్ని వివరించుకున్నది. అదేవిధంగా పిఎంఎల్ఏ యాక్ట్లో ఉన్నటువంటి 45 సెక్షన్ 45 ఏదైతే ఉందో, ఒక మహిళ 150 పైచిల్పు రోజులు జైల్లో ఉన్నది, 490 ఒక సాక్షులతో మీరు వివరణలు తీసుకున్నారు. మరి ఇంకా మీరు కొత్తగా తెలుసుకునేది ఏముంటుంది, ఎందుకు ఇవ్వకూడదనే అంశాన్ని కూడా పరిగణించి పిఎంఎల్ఏ యాక్ట్ ఉన్నటువంటి ఆ నిబంధనల ప్రకారమే ఇలా కవిత గారికి ఒక బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ బెయిల్ ఇచ్చిన దాన్ని కూడా ఇలా రాజకీయాలు చేస్తే మేము ఏమనుకోవాలని అర్థం కావట్లేదు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఇలా కవిత గారు మా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తదనంతరం మా పార్టీలో రాజ్యసభ మన లోక్సభ సభ్యురాలుగా, తదనంతరం ఎమ్మెల్సీగా, అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ ఉద్యమ సమయంలో తన పార్టిసిపేట్ చేయడంతో మా అందరికి తెలుసు. కాబట్టి మా నాయకురాలకి బెయిల్ అనేది ఇలా సుప్రీంకోర్టులో అనేక వాదనలు అంటే అనేక రోజులుగా జైల్లో ఉంటూ అనేక సందర్భాల్లో మేము చాలా బాధపడ్డాం. మా అధినేతనే కాదు, మా పార్టీ నాయకత్వం కూడా ఒక జాగృతి పేరుతోటి తెలంగాణ సంస్కృతి, బతుకమ్మకు సంబంధించినటువంటి అంశాలలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మా పార్టీ సభ్యురాలు జైల్లో ఉన్నప్పుడు మేము కుటుంబ సభ్యురాలుగా మాకు కూడా బాధ ఉంటుంది. ఆ బాధను మరి కొన్ని సందర్భాల్లో ఈడీ కూడా చెప్పిన, కొన్ని సందర్భాల్లో సిబిఐకి నివేదించిన, కొన్ని సందర్భాల్లో అనేక సందర్భాలు ప్రెస్ మీట్లో పెట్టి, వాస్తవానికి ఇలా బలరామ్ గారు మనం మాట్లాడేది ఏంటంటే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 2-4 దూరంగా ప్రదర్శిస్తా ఉంది. ఒకవైపు ఏమో ఈడీ, సిబిఐ, అదేవిధంగా ఐటీ దాడులు అనేవి ఇలా భారతీయ జనతా పార్టీ కావాల్సుకుని ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ఉంది, ప్రతిపక్ష నాయకుల మీద ఇది చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇదే ఆరోపణ చేస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్ళి కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా ఒక మాట మాట్లాడినారు. ఢిల్లీలో ఏమని మాట్లాడాడు, కేజ్రీవాల్ అరెస్ట్ అనేది అక్రమము, ఇది ఒక మద్యం కేసు అనేది కుట్ర కేసుగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి అదే కేసులో కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఇక్కడ వచ్చే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, కవిత గారు అరెస్టు కావడం అనేది, ఇలా విడుదల కావడం అనేది భారతీయ జనతా పార్టీ కుట్రగా, భారతీయ జనతా పార్టీతో లాలుచిపడి తీసుకొచ్చిందని మాట్లాడుతుంది. అక్కడేమో కేజ్రీవాల్ వెళ్ళేసే మీరు అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద నిందలు పోపుతారు. మరి ఒకే కేసు మీద 2-4 ధోరణి వివరిస్తున్న తీరు ఇలా తెలంగాణ సమాజం, పౌర సమాజం గమనిస్తుందనే అంశాన్ని ఇలా 6TV ద్వారా చెప్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడు మీరు అంటా ఉన్నారు కదా, ఇలా దేశవ్యాప్తంగా ఇలా ఒక కవిత గారి మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టడం అనేది, సోనియా గాంధీ మీద ఉంది, రాహుల్ గాంధీ మీద ఉంది, డికే శివకుమార్ మీద ఉంది, చరణ్ సింగ్ చెన్నై మీద ఉంది, అదేవిధంగా కార్తి చిదంబరం కాంగ్రెస్ ఎంపీ మీద ఉంది, అదేవిధంగా అనిల్ ప్రభా శివసేన మీద ఉంది, అనిల్ దేశ్ముఖ్ శివసేన మీద ఉంది, సంజయ్ రౌత్ శివసేన మీద ఉంది, అజిత్ పవార్ ఎన్సీపీ మీద ఉంది, నవాబ్ మాలిక్ ఫరూక్ అబ్దుల్లా ఎన్సీపీ, అభిషేక్ బెనర్జీ టీఎంసీ, అదేవిధంగా పార్థా చటర్జీ టీఎంసీ, సంజయ్ జైన్ ఆప్, అదేవిధంగా మనీష్ సిసోడియా మీద కూడా ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి, మీకు చెప్పమని చెప్తాను. వాస్తవంగా సిబిఐ ఎన్ని కేసులు పెట్టింది, ఎంతవరకు వాళ్ళు నిరూపించారనే అంశాన్ని చూస్తే మీరు బలరామ్ గారు ఇలా దేశవ్యాప్తంగా అనేక కేసులు సిబిఐ కానీ
ఈడీ కానీ నమోదు చేసింది. అది ఎంతవరకు నిరూపితే ఈడీ 121 కేసులు పెట్టింది సార్. 115 కేసులు ప్రతిపక్ష నాయకుల మీద పెట్టింది. అదేవిధంగా సిబిఐ 124 కేసులు పెట్టింది సార్. 118 కేసులు ప్రతిపక్షాల మీద పెట్టింది సార్. పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఏదైతే మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో 5421 మంది మీద పెట్టింది సార్. అందులో 5150 ప్రతిపక్షాల మీదనే పెట్టింది సార్. మరి 5150 ప్రతిపక్షాల మీద పెడితే టోటల్గా 5421 పెడితే ఎంతమందిని శిక్ష అంటే నేరం నిరూపితమైందంటే 25% మాత్రమే. దీంట్లో 25% కూడా 0.25% మాత్రమే. 45 కేసులు ఏమో మాత్రమే నిరూపించబడ్డాయి. మిగతా అన్ని కూడా ఏదో ఆ సందర్భాన్ని పొలిటికల్ అప్లికేషనా లేకపోతే వాళ్ళు రాజకీయంగా వినకపోవడమా లేదా రాజకీయ ఇబ్బంది పెట్టడమా దాని రోజులు కొన్ని రోజులు మీ మీద ఇది ఉందని చెప్పేసి వాళ్ళని జైల్లో పెట్టడం మానసికంగా లొంగ తీసుకోవడమా కుంగ తీసుకోవడమా విచ్ఛిన్నం చేయడమా పార్టీలను కూల్చడమా ప్రభుత్వాన్ని కూల్చడం అనేటువంటి తంతు ఈ దేశంలో జరుగుతూ ఉంది సార్. ఇవన్నీ కూడా వాస్తవంగా ఇవన్నీ మన నేషనల్ వెబ్సైట్ లో ఉన్నటువంటి దాన్ని తీసుకున్నటువంటి అంశాలు సార్. నేనేమంటాడు ఓకే ఇవాళ కవిత గారికి బెయిల్ అనేది రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు. ఆ హక్కు ప్రకారం సుప్రీంకోర్టులో వాద అంతకుముందు కూడా మేము 2-3 సార్లు ఈ రోజు దిశభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన దిశభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. అనేక సందర్భాల్లో మేము అడిగినాం కవిత తొలుత తన కుమారుని పరీక్షలు ఉన్నాయని చెప్పేసి బెయిల్ అడిగినాం. అప్పుడు వాళ్ళు నిరాకరించినారు. తదనంతరం కూడా మేము ఈడీ మరియు సిబిఐ కేసులో సాధారణ బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసినాం. అయినా కూడా దాన్ని తిరస్కరించినారు. ట్రయల్ కోర్టులో తిరస్కరించిన దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళాం. ఢిల్లీ హైకోర్టుకు వాళ్ళు కూడా తిరస్కరించినారు. మళ్ళీ తదనంతరం మేము ట్రయల్ కోర్టుకు వెళ్తే మళ్ళీ దాన్ని అప్పీల్ చేసుకొని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు 7వ తారీఖు వెళ్ళాం. 7వ తారీఖు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాతకి ఈ రోజు మళ్ళీ ఒకసారి వాయిదా వేసి 20వ తారీఖు మరోసారి వాదన జరిగింది. తర్వాత తదనంతరం ఈరోజు 27వ తారీఖు రోజు వాదనలు విన్న తర్వాత 150 పేజీల నివేదిక వాళ్ళు ఈడీ కూడా కౌంటర్ దాఖలు చేసింది. అయినప్పటికీ మరి మా తరపునటువంటి న్యాయవాది రోహిత్కి వాయించినటువంటి ముకుల్ రోహిత్కి వాయించినటువంటి వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు నిసభ్య ధర్మాసనం ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. ఇది న్యాయశాస్త్రంలో పెరిగిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కూడా వారు న్యాయశాస్త్ర అధ్యాపకులు వాళ్ళు సీనియర్ న్యాయకోవిధులు కూడా వారు ఒక కళాశాల ప్రిన్సిపల్ కూడా పనిచేసినారు. వారికి సుదీర్ఘ అనుభవం ఉంది. దిలీప్ అన్న కూడా తెలుసు. కాబట్టి ఒక శిక్ష అనుభవిస్తున్నటువంటి ఒక ఖైదీ నాకున్నటువంటి నా ఆధారాలు ఇవి నాకున్నటువంటి ఎవిడెన్స్ ఇవి నేను ఏం చేసినానని చెప్పేసి మీరు మమ్మల్ని అరెస్ట్ చేసినారు జైలు పెట్టినారు అనేటువంటి దాన్ని వినిపించినప్పుడు కోర్టు మా వాదనలు విని బెయిలిస్తే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు వారు విద్యార్థి సంఘ నాయకులు పనిచేస్తూ ఇలా కీలకంగా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో వారు విద్యార్థి నాయకులుగా పనిచేస్తారు మాకు గౌరవం ఉంది. కానీ వారు ఎమ్మెల్సీగా ఉన్నారు వారు మాట్లాడుతూ ఏమని మాట్లాడతారు భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం కావడం కోసమే ఇవి ఇట్లయిందని చెప్పి చెప్తారు. నేను ఇలా 60 గారు అడుగుతా ఉన్నా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను ఈ దేశంలో మరి ఇలా డిఎంకే కనుమొల్లిని అరెస్ట్ అయింది ఎంపీగా ఉన్నప్పుడే అరెస్ట్ అయింది ఒక ఆరోపణ మీద తను మళ్ళీ బెయిల్ నుంచి విడుదలైంది అయినంత మాత్రం డిఎంకే అప్పుడున్న ప్రభుత్వంలో అప్పుడున్న పార్టీలో విలీనమైంది అయ్యా డిఎంకే మళ్ళీ అధికారంలోకి వచ్చిన స్టాలిన్ రూపంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ అలా పోయిందా కాంగ్రెస్ పార్టీ మీద అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వేరే పార్టీలు విలీనమవుతుందా ఇవన్నీ కూడా అసంబద్ధమైన వాదనలు పెట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే అంశం ఇది. కాబట్టి ఒక మహిళగా తనకున్నటువంటి న్యాయ నిబంధనలకు అనుగుణంగా కోర్టులో మా వాదన వినిపించడం ఇలా బెయిల్ వచ్చినందుకు మేము మా పార్టీ శ్రేణులుగా మేము సంబరపడతాం. దాన్ని కూడా మీరు ఇంటినే మాట్లాడితే ఎట్లా ఓకే రేపు కోర్టులు మళ్ళీ ఏం చేస్తావి కోర్టుని ఏమి ఆధారాలు చూపెడతావి ఓ కవితని ఎటువంటి దోషిగా చూపెడతావా నిర్దోషాన్ని తేలబడుతుందా అనే దాని మీద చూస్తా ఉన్నాం. మెజార్టీ మేము అనుకునేది ఏంటంటే నేను అడిగేవన్నీ అడిగేస్తే నాకు అనుకోకుండా బయటికి పోవాల్సిన పని పడలేదు. చెప్పరా దయచేసి విన్నా వాదా చెప్పింది చెప్పండి మీరు ఎస్ ఇవాళ ఒకటి మీరు ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇవాళ జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఇవాళ సుప్రీంకోర్టు సంబంధించిన నిర్ణయాలను కూడా ఇవాళ రాజకీయాలకు ఆపాదించి ఇవాళ బీజేపీలో విలీనం కాబోతోంది అందుకే కవితకు బెయిల్ వస్తుంది అని చెప్పి అనే కామెంట్స్ని ఇవాళ బీఆర్ఎస్ సీరియస్గానే తప్పు పడుతున్న పరిస్థితి. ఒకటి నమస్కారం మీకు కూడా చాలా ఒకటి ఏంటంటే ఈ ఆయన అన్నట్టుగా బాలాజీ గారు స్ట్రాటజీస్ అయినట్టుగా ఈ మధ్యకాలంలో సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ గతంలో ఎప్పుడు లేదు విపక్షాలుగానే పెడుతున్నారు రామారావు
కన్విక్షన్ పర్సంటేజ్ గురించి కూడా ఆయన మాట చెప్పాడు. అది కరెక్టే, అది జనరల్ కన్విక్షన్స్ అట్లాగే ఉన్నాయి, ఈడీ లేదా సిబిఐ ఇట్లాంటి కేసులు అట్లే ఉన్నాయి. పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్ ఇస్ వెరీ లో అన్ఫార్చునేట్లీ, అది డిటరెంట్ గా కూడా లేదు. అంటే ఇతరులు ఎవరైనా దీని మీద అంటే ఏదైనా గుడ్ ఇటువంటి పనిష్మెంట్ సెట్ ఉండాలంటే వేరే వాడు దీన్ని మళ్ళా దాని మీద అంటే ఆఫెన్స్ చేయడానికి భయపడే పద్ధతిలో జడ్జ్మెంట్స్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ ప్రాసిక్యూషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని కొన్ని సందర్భాల్లో దీని ఎవిడెన్సెస్ కరెక్ట్ కలెక్ట్ చేయక లేదా కరెక్ట్గా డిఫెండ్ చేయలేక ఇట్లాంటి పరిస్థితి పడతా ఉంటుంది. ఏదేమైనా జడ్జిని ఇద్దరు ముగ్గురు కూర్చొని సింగిల్ బెంచ్ కూర్చొని ఒక స్థాయిలో వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చినాక ఏ పొలిటికల్ పార్టీ అనేది దాని మోటివ్ను మనం అటాచ్ చేయలేము కోర్ట్స్, అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే జడ్జి అనేవాడు అది మనందరికీ కూడా ఇప్పటికి కూడా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కదా, వాళ్ళు మీరు ప్రొడ్యూస్ చేసిన ఆ ఆధారాల మీద డిపెండ్ అయ్యే జడ్జ్మెంట్స్ ఇస్తారు తప్ప వేరే విధంగా ఉంటుందని నేను అయితే అనుకోవడం అది మనం కామెంట్ చేయలేదు జడ్జి మీద. కానీ ఒక ఎగ్జాంపుల్ అది చెప్పడానికి ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీకు అక్బర్దీన్ ఓవైసీ మీద ఒక కేసు ఉండేది. నిజామాబాద్లో ఆ కేసు ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు ఇవ్వలేదు కాబట్టి కొట్టిస్తున్నామని న్యాయమూర్తి పక్క జడ్జిమెంట్ ఇస్తే అది వస్తుంది, ఇంకో పక్క ఆయన స్పీచ్ వస్తుంది. అక్కడ 15 మినిట్ టైం చేస్తే ఆమె ఇసాల్ కితాబ్ దేకినాయి కానీ ఇటు పక్క ఇదేంటి ఎవిడెన్స్ మీరు ఇవ్వలేకపోవడం అంటే ఎక్కడైతే ఇక్కడ స్టేట్ ఇప్పుడు మన లాండ్ ఆర్డర్ కేసులు క్రిమినల్ కేసులు అన్ని కూడా నా వాయిస్ నిలబడుతుందా మీకు? ఎస్ ఎస్ క్లియర్ ఉంది చెప్పండి. ఇట్లాంటి సందర్భం లోపల ప్రాసిక్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని ప్రాసిక్యూషన్ ప్రాపర్ ఎవిడెన్సెస్ అన్ని కరెక్ట్ చేసి ఇస్తున్నారు, ఈవెన్ డైలీ కూడా ఈడీ అది సిబిఐ అప్రోచ్ చేస్తుంది న్యాయమూర్తికి వాళ్ళ ఖచ్చితంగా అవన్నీ పరిగణలోకి తీసుకున్నాకనే జడ్జిమెంట్ ఇస్తారు. కాబట్టి బీజేపీతో కుమ్ముకారు, కాంగ్రెస్తో కుమ్ముకారు, మా వాళ్ళేమో బీజేపీతో కుమ్ముకంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్తో కుమ్ముకంటారు. ఇది మనం బయట బయట పొలిటికల్ ఇష్యూస్ మీద మాట్లాడుకుంటే బాగుంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇది ఇట్లాంటి ఇష్యూస్ మనం కోర్టులకు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. సరే ఆమెకు కోర్టు ఏదో రకరకాల ఎవిడెన్సెస్ పరిశీలించి ఆ కామెంటరీ కూడా అవి చేసింది, మూడు కారణాలు చూపించింది రిలీజ్ చేస్తుందో దాని టైమింగ్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే తప్ప జస్ట్ లైక్ దట్ మనం అందరం పాలిటీషియన్స్ బయట కాంగ్రెస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు ఇంకేమైనా కావచ్చు దానిపై కామెంటరీ చేయడం అనేది కరెక్ట్ అనేది అనుకోను. బట్ ఏదేమైనా స్టేట్ లెవెల్కి వచ్చేవరకల్లా ప్రాసిక్యూషన్ ఏజెన్సీస్ స్టేట్స్ ఉంటాయి, ఈ సిబిఐ కానీ లేదా ఇట్లాంటి ఈడీ కేసులు ఇన్కమ్ ట్యాక్స్ కేసు అంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటాయి. అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ పరిశీలిస్తాయి. సో ఇవి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉండొచ్చు కాదండి, బట్ అది వీ కాంట్ నేను అన్ని ఆపాదించలేము న్యాయమూర్తి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలో శ్రీనాథ్ చౌదరి గారు లేరారు, మన రమేష్ గారు లేరారు, ఆ కేసులు క్లోజ్ అయ్యాన్ని అన్నాను. కానీ ఆ వేగం తగ్గిపోతుంది, వేగం తగ్గిపోయినా కూడా దాన్ని నీరు కాల్చినట్టే కదా. సో ఇవన్నీ కూడా చాలా బ్యాలెన్స్ గా ఉండాల్సి వస్తుంది సిస్టమ్ లో. బట్ ఇంత పొందినట్టు ఈ మధ్యకాలంలో ఈడీ కేసులు ఐటీ కేసులు లేదా ఇవన్నీ కూడా మన చాలా ఎక్కువ శాతం అనేది అపోజిషన్ గతంలో ఎన్నడూ లేదా కేసులు పెడతా ఉన్నారు. ఈ ట్రెండ్ అనేది డెఫినెట్ గా పునరావించుకోవాల్సిన అవసరం బీజేపీ ఉంటుందని అనుకుంటున్నాను. ఎస్ దిలీప్ గారు, దిలీప్ గారు ఒక నిమిషం, దిలీప్ గారు ఒకటే క్వశ్చన్, ఒక క్వశ్చన్ తీసుకోండి, ఒకటే క్వశ్చన్. ఇవాళ ఇప్పటివరకే బాలాజీ యాదవ్ గారు ఒక కీలకమైన అంశం రైజ్ చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక విధానము, ఇక్కడ రాష్ట్రాల స్థాయిలో ఇంకో విధానము. ఇవాళ కేజ్రీవాల్ వ్యవహారానికి వెళ్తే వేధింపులు అట్లెట్లా చేస్తారు, ఈడీ సిబిఐ ఇవాళ కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థలుగా మారిపోయినాయి అని చెప్పేసి. ఇక్కడ కవిత విషయానికి వస్తే ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎక్కువ రోజులు ఎందుకు ఆమెను జైల్లో పెట్టారు అనే ఒక ఆర్గ్యుమెంట్. ఇది ఈ ఒక్క విషయంలోనే కాదు, జాతీయ స్థాయిలో ఉన్న చాలా అంశాల మీద ఇటువంటి వాదనే వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి అన్నది ఇవాళ అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది డెఫినెట్లీ దాంట్లో ఒక డెఫినెట్లీ ఉంది, దాంట్లో ఒక లాజిక్ ఉంది. బట్ ఒక దగ్గర ఒక న్యాయం, ఇంకో దగ్గర ఒక న్యాయం అంటే ఈడీను సిబిఐ డిఫెండ్ చేసుకున్నప్పుడే కేజ్రీవాల్ కింగ్పిన్ అన్నారు, అదేవిధంగా కవితను కింగ్పిన్ అన్నారు. బట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట ఆమె మహిళ అనే విషయాన్ని కూడా ఉండాల్సి వస్తారు, మీరు ఇట్లా దానికి కంపేర్ చేయగలుగుతారు. సో ఇది ఒక ప్రాబ్లం ఇది. సో అది ఇంతకుముందు అన్నట్టు, బట్ ఏదేమైనా మీరు స్ట్రాటజిక్స్ ఇంతకుముందు మన మిత్రుడు చాలా ఎక్సలెంట్ స్ట్రాటజిక్స్ ఇస్తాడు. ఈ ఇటీవల ఒకప్పుడు యూపీఏ 1 యూపీ 2 రకరకాల అంశాల లోపల కాంగ్రెస్ హయాంలోనే బోర్డెంతమంది సిబిఐ ఎదుర్కొన్నారు, జేఈ పదవులు కొడుకారు కూడా మరి దాన్ని ఏమంటాం. సో అది ఎప్పుడు వాళ్ళు అడ్డుకున్నట్టు కనపడలేదు, ఎక్సెప్షనల్ కేసెస్ నాకు తెలియదు. కానీ బట్ ఈ మధ్య కాలంలో మాత్రం ట్రెండ్ పోయితే మరి 90% కేసెస్ ఓన్లీ అపోజిషన్ ఉంటున్నాయి కాబట్టి ఆశ్చర్యస్తుంది. ఇక్కడ స్థానికంగా మనకు బీఆర్ఎస్ కు మాకు పడకపోవచ్చు, దానివల్ల కాస్త ఆ డోసేజ్ ఎక్కువ ఉండొచ్చు మా స్టేట్మెంట్స్ కానీ. బట్ ఇన్ జనరల్ అపోజిషన్ కేసు మాత్రం విపరీతంగా పెరిగిపోయారని నా అభిప్రాయం.
ఎస్, థ్యాంక్ యూ సార్. మీరు బోలా మనిషి, మీరు ఏదన్నా ఓపెన్ గా ఒప్పుకునేస్తారు, ఓపెన్ గా మాట్లాడేస్తారు, మరి అది రాజకీయాలకు ఎంతవరకు సరిపోతుందో తెలియదు కానీ రైట్ సార్, థ్యాంక్ యూ. సంగప్ప గారు, సంగప్ప గారు జాయిన్ అయ్యారు. సంగప్ప గారు, ఏంటి మీరు ఇంత సీరియస్ కామెంట్ చేశారు? సంజయ్ అన్న చేసిన కామెంట్ మీదనే ఇవాళ అంతా రాజకీయ పరమైన చర్చ జరుగుతున్న పరిస్థితి. బలేన్ గారు, ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా కపిల్ భాయ్, దిలీప్ కుమార్ అన్న గారు ఇప్పుడు దాకా చాలా క్లారిటీగా చెప్పారు లీగల్ గా ఎట్లుంటుందనే విషయం పైన. కానీ ఒకటి వాస్తవం, బెయిల్ వచ్చిన మరుక్షణం ఢిల్లీలో బెయిల్ అనౌన్స్ అయింది, బెయిల్ వచ్చిందని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు వెంటనే. బెయిల్ వచ్చిన మరుక్షణం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చిన కామెంట్స్ అనమాట. బీజేపీ బీఆర్ఎస్ విలీనమే తత్వం, బెయిల్ ఇప్పించింది బీజేపీ, నెక్స్ట్ బీజేపీ బీఆర్ఎస్ విలీనమే తత్వం అని. కాంగ్రెస్ పెద్ద వాళ్ళ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ గారు జేబులో సంవిధాన్ బుక్ పెట్టుకుని తిరుగుతున్నారు, రాజ్యాంగం బుక్ పెట్టుకుని తిరుగుతున్నారు. రాజ్యాంగం బుక్ పెట్టుకుని తిరుగు కాదు, ఆయన కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఆ రాజ్యాంగం చదువుకోమని చెప్తున్నాం. సుప్రీంకోర్టుని అధికార పార్టీ లేక ప్రభుత్వం చెప్తే బెయిల్ ఇస్తారా? దాన్ని మాట్లాడడానికి ఏమైనా ఉందా అంటున్నారు. అట్లాంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీకి బలరాం గారు ఒక ఒక విషయంలో సక్సెస్ అయ్యారు. అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని బాగా ప్రచారం చేశారు. అప్పుడున్న పరిస్థితులు, బాధ కలిగిన పరిస్థితులు కూడా అధ్యక్షుడు మారడము అట్లాంటి ఇష్యూస్ ఉండే ప్రజలకి అంతగా నమ్మేటట్టు బాగా చెప్పి నిజం అనిపించారు. అలా సక్సెస్ అయిపోయారు అసెంబ్లీలో. తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కొత్త పాట ఎత్తుకున్నారు, బీజేపీ వస్తే రిజర్వేషన్ తీసేస్తారు, బీజేపీ వస్తే రాజ్యాంగం మార్చేస్తారని చెప్పి. సో బడుగు బలహీన వర్గాల ప్రజలకు కొంతగా డౌట్ వచ్చింది. అంటే వీళ్ళు ఆ నమ్మే విధంగా చెప్పారు కాబట్టి అనుమానం వచ్చింది. అందులో కూడా కొంతమంది కాంగ్రెస్ సక్సెస్ అయింది, కానీ మూడోసారి సక్సెస్ అయితే కొత్త పాట ఎత్తుకున్నారు. ఇప్పుడు ఒక విషయం బలరాం గారు, ఇంతకుముందు దిలీప్ కుమార్ సార్ చాలా క్లారిటీ చెప్పారు కోర్టులో బెయిల్ రావడం ఎట్లా వస్తుంది అనే విషయం పైన చాలా క్లియర్ గా చెప్పారు. ఎవరు మేనేజ్ చేస్తారా మొదటి. కానీ ఒక విషయం ఉంది, ఈ రోజు అంటే ఒక వ్యక్తికి ఒక ఆరోపణ ఉన్నటువంటి నిందితుడికి, నిందితురాలకి బెయిల్ రావాలంటే న్యాయవాదులు గట్టిగా వాదించాలి, ఆమె పాత్ర ఏమీ లేదని చెప్పాలి, ప్రైమరీ ప్రైమ్ ఆఫీసులు ఏం లేదని చెప్పాలి, న్యాయవాదులు గట్టిగా వాదించాలి. ఆ న్యాయవాదుల వాదన పైనే బెయిల్ వస్తుంది. వాళ్ళ న్యాయవాదుల యొక్క వాదనల్ని న్యాయమూర్తి ఒక కరెక్ట్ అనిపిస్తే అక్కడ గాలి విజయ్ కుమార్ గారు ఉన్నారు అని చెప్తాం. ఇంకా లీగల్ ఇష్యూ, నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అనిపించు కానీ లీగల్ గా ఎక్స్పీ లీగల్ కరెక్ట్ చెప్తాను అనుకుంటున్నా. అయితే ఈ కవిత గారి కేసు ఏదైతే ఉందో ఆ కేసు కావచ్చు, మనీష్ సిసోడియా కేసు కావచ్చు, కేజ్రీవాల్ కేసు కావచ్చు, వీటన్నిటినీ వాదించింది అభిషేక్ మను సింఘ్వి. అభిషేక్ మను సింఘ్వికి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వము ఇక హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ నుంచి రాజ్యసభ ఇచ్చింది. మన తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థిని పెట్టలేదు. మీరు ఆ నంబర్ అనొచ్చు, మీరు ఏమన్నా నంబర్ అంటే గతంలో కూడా నంబర్ లేకుండా కూడా పార్టీ చాలా పెట్టినాయి. మరి మాదైతే 8 వాళ్ళకి చాలా 39 ఉండే, అప్పుడు 38 ఉండే. ఆ తర్వాత ఎంఎం పార్టీ మొదటిదాకా వాళ్ళకి దోస్తాన్ని ఉండే, మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుండే. కేసీఆర్ గారు గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు కొన్నారు, ఇప్పుడు కొనే అవకాశం ఉంది. అట్లాంటి ఏమైనా ప్రయత్నం చేసి ప్రయత్నం ఉంటుంది, అవకాశం ఉంటుండే, కానీ ప్రయత్నం చేయలేదు. చేయకపోని కనీసం మన తెలంగాణ బిడ్డ రాజీనామా చేస్తే ఏర్పడినటువంటి ఖాళీకి తెలంగాణ వ్యక్తికి ఎందుకు ఇవ్వరు అని చెప్పి నేను పెద్ద తెలంగాణ వాదిగా అని చెప్పుకున్న కేసీఆర్ గారు కూడా ఒక్క మాటలే. ఎందుకంటే అభిషేక్ మనిషిని కవిత గారికి న్యాయవాది అంటే, ఇప్పుడు మీరు ముకుల్ రోహిత్కి అంటారు కావచ్చు, ముకుల్ రోహిత్కి కొన్ని జస్ట్ ఈ మున్నార్ సీసన్ నుంచి వచ్చింది, అంతకుముందు మొత్తం అభిషేక్ మనిషి ఆర్డర్ కాపీ ఉంది, వాళ్ళ కాపీ ఉంది, హైకోర్టు పంపిస్తాను ఎవరెవరు వాదించాలంటే అలా ఎలా టీంది. అంటే ముకుల్ రోహిత్ కి రాజ్యసభ సభ్యుడు కావాలని కేసీఆర్ గారు కూడా కోరుకున్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, కవిత గారికి బెయిల్ ఇప్పించి గట్టిగా వాదించి బెయిల్ ఇప్పించింది ఎవరు? కాంగ్రెస్ లాయర్లు కదా. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఏమైనా దోస్తానం ఉంటే అవకాశం ఉంటుంది, కానీ బీజేపీకి ఈ బెయిల్ కి ఏమైనా సంబంధం ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చారు మాట్లాడడం, దానికి ఒక ఏమంటే కావాలని గుర్తున్నారు, కావాలని బట్ట కలిసి మీరే చేసేటువంటి ప్రయత్నం చేయడం దాన్ని, అందుకే దాన్ని బండి సంజయ్ గారు స్ట్రాంగ్ గా ఖండించారు. డౌట్ లేదా రైట్? అంటే మీరు కౌంటర్ ఇవ్వడం కోసం గతంలో జరిగిన పొరపాట్లు ఏదైతే బి టీమ్ అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ రకంగా అయితే ఇబ్బంది పడ్డారో ఆ అటువంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఎంబడే స్పందించి మీరు అలర్ట్ అయినట్టు అనిపించింది. అయితే మేము అలర్ట్ కాలేదు, మేము స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ
ఢిల్లీలో కవిత గారికి బెయిల్ వచ్చిన మరుక్షణం ఇక్కడ స్పందించింది. ఇప్పుడు మరి బండి సంజయ్ గారు, సంజయ్ గారి ట్వీట్ అదే కదా కౌంటర్ పార్ట్, కౌంటర్ చేయడమే కదా. ఏమండి సంజయ్ గారి ట్వీట్ కౌంటర్ చేయడమే కదా, దాన్ని కౌంటర్ కాదు, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలని చేసిన క్లారిటీ మాత్రమే, క్లారిటీ ఇవ్వడం కోసం. కాంగ్రెస్ పార్టీ ఇట్లా మాట్లాడుతుంది, మీరు ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీని కూడా మీరు ప్రశ్నించండి. కాంగ్రెస్ ఎక్కడన్నా కోర్టు ని అధికార పార్టీ మేనేజ్ చేస్తుందా? అట్లాంటి మనీష్ సిసోడియా కూడా మా పార్టీలో జాయిన్ మెరిట్ చేస్తురా? మనీష్ సిసోడియా కూడా బీజేపీ బెయిల్ ఇప్పించిందా? వాళ్ళ ఆ పార్టీ మా దాంట్లో మెరిట్ చేస్తా అంటేనే ఇప్పించిందా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడడానికి ఒకటి ఇది ఉండాలి కదా. కాంగ్రెస్ ఎంత నిర్లజ్జగా మాట్లాడుతుంది, ఎంత నిశ్చిగ్గా వివరిస్తుంది అంటే, ఆడ మనీష్ సిసోడియాకి బెయిల్ రావాలి, వచ్చేసరికి కంగారు చెప్తారు, ఆ కేజ్రీవాల్ ని విడిపి అన్యాయంగా బంధించారని చెప్పి కేజ్రీవాల్ తరఫున ఆరోపణ చేస్తారు. ఇక్కడేమో కవిత గారికి బెయిల్ వస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. అంటే ఈ ద్వంద్వ నీతి ఏంది? ఈ ద్వంద్వ రెండు రకాల ధోరణి ఏంది? కాబట్టి కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం, అది దుష్ప్రచారం అని చెప్పడం కోసం కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి కొంత ఏది న్యాయవాదుల టీమ్ లో కావచ్చు, న్యాయవాదిగా ఉన్నట్టు మనిషికి టీఆర్ఎస్ కు అనుబంధాన్ని చెప్పడం కోసమే బండి సంజయ్ గారు స్పందించారు. రాష్ట్ర ప్రజలకు కూడా ఈ విషయం తెలవాల్సిన అవసరం. బీజేపీకి బీఆర్ఎస్ కి ఎట్టి సంబంధం లేదు, బెయిల్ ఇప్పించడం పరిస్థితి ఉండదు. ఒక్కటి బలరాం గారు, వీరవాద గారు ఉపయోగించి ఒక మాట చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా సరే రాజ్యాంగ సంస్థలు కానీ లేదా న్యాయ సంస్థల పైన ఏమాత్రం గౌరవం ఉంది? సుప్రీంకోర్టు ని మేనేజ్ చేసిన అనేంత ధైర్యము హక్కు కాంగ్రెస్ కు వచ్చిందంటే వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారో మీరు అర్థం చేసుకోండి. సుప్రీంకోర్టుని ఒక పార్టీ మేనేజ్ చేస్తుందా? సుప్రీంకోర్టుని ఒక ప్రభుత్వం మేనేజ్ చేస్తుందా? ఎన్నోసార్లు సుప్రీంకోర్టు బీజేపీ కొన్ని చాలా విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీ గవర్నమెంట్ కూడా తక్కువ పట్టే సందర్భాలు ఉన్నాయి. అంటే మీరు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, మీకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు, రాజ్యాంగ విలువల మీద నమ్మకం లేదు. అందుకే రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నైజం తెలవాలన్నదే సంజయ్ గారు తర్వాత ఇతర నాయకుల ఇది. అందుకే సంజయ్ గారు స్పందించారు. రైట్, ఓకే. ఒకసారి వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. వినోద్ గారు, మొత్తం అంటే లా డిపార్ట్మెంట్ హెడ్గా మీరు వీరందరినీ చాలా వరకు చూసుంటారు, ఇవాళ పొలిటికల్గా లాని ఇంటిగ్రేట్ చేసేసి ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూస్తున్నారు మీరు? ముఖ్యంగా రాజకీయ పార్టీల విమర్శల మధ్య ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన సుప్రీంకోర్టు లాంటి సంస్థల మీద కూడా ఒక రకమైన కామెంట్స్ వస్తున్న పరిస్థితి. కొన్ని విషయాలలో జరిగింది కాబట్టి ఆ రకమైన ఆరోపణలు వస్తున్నాయి. తర్వాత నిల్ కాకుండా వర్గీకరణ విషయాలు కూడా నందకృష్ణ గారు స్వయంగా సుప్రీంకోర్టు ప్రామిసెస్ లాగా చెప్పారు. ఏమని చెప్పారు? మాకు ఇవాళ నరేంద్ర మోడీ గారు తర్వాత అమిత్ షా గారి సహకారంతోనే ఇవాళ జడ్జిమెంట్ మాకు అనుకూలంగా వచ్చింది, వాళ్ళు కనుక సహకరించకపోతే జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చేది కదా అని చెప్పేసి కృష్ణ మందకృష్ణ గారు అన్నారు. సో దాంతో ఏమైంది అంటే జడ్జిమెంట్లు నువ్వు సుప్రీంకోర్టు జడ్జిలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బీజేపీ అనేది ఒక ఆరోపణ. సో బీజేపీ అదే క్లారిటీ ఇచ్చినట్టుంది, అది బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉన్న గవర్నమెంట్ మేము చేయాల్సిన ప్రాసెస్, మేము ఇవ్వాల్సిన క్లారిటీ కేంద్ర సుప్రీంకోర్టుకి ఇచ్చాం కనుక ఆ క్లారిటీ వచ్చింది అనేది క్లారిఫికేషన్. ఓకే ఓకే, సంగప్ప గారు చెప్పండి. ఎందుకంటే పెద్ద విషయం చెప్తాను, వినోద్ సార్ పర్మిషన్ ఇస్తే, ఒక పాయింట్ చెప్తా సార్, పర్మిషన్ ఇవ్వండి. మీరు కృష్ణ గారు చెప్పినా ఎవరు చెప్పినా అక్కడ ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున దానికి ఉన్న అడ్డంకు తొలగే విధంగా న్యాయ వ్యవస్థలు అంటే గవర్నమెంట్ లాయర్స్ ని వాళ్ళ ఏది మీకు తెలియదు కదా, మీ దగ్గర లీగల్ మాట్లాడేంత పెద్దలు కూడా కాదు నేను, లీగల్ ఇష్యూస్ లో చాలా చిన్న. కేంద్ర ప్రభుత్వము పూర్తి దానికి కావాల్సినటువంటి ఇది ఏర్పాటు చేసింది. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఒక దారుణమైన కామెంట్ చేస్తే ఆయన మీద పెద్ద కేసు అయింది, తర్వాత జైల్లో కూడా ఉండొచ్చింది ఆయన. తర్వాత ఏమైంది, కేసు కొట్టేసారు. ఎందుకు కొట్టేసారు? సరైన సాక్ష్యాధారాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫు ఉన్నటువంటి లీగల్ టీం సమర్పించకపోవడం వల్ల ఆయన బయటకు వచ్చేసింది. ఇక్కడ కూడా పూర్తి ఈ ఏబిసిడి వర్గీకరణకు కావలసినటువంటి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం తరఫున లాయర్లు కోర్టులో వాదించారు, వాళ్ళ జడ్జిలని ఒప్పించారు, దాంతో వాళ్ళకి వచ్చింది. సార్ జడ్జిలు మేనేజ్ చేయడం కాదు సార్, ఏకీభవిస్తా. ఇప్పుడు మీరు చెప్పేది నేను ఏకీభవిస్తా, కానీ ఆయన చెప్పిన వర్షన్ అట్లా లేదు. ఆయన ఏం చెప్పారు? నాకు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి సహకారం వల్లనే ఈ జడ్జిమెంట్ వచ్చింది అని చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారి సహకారము, అమిత్ షా గారి సహకారం అనేది ఉండదు, ప్రభుత్వ సహకారం ఉంటది.
వాళ్ళ ప్రభుత్వము వాళ్ళు నియమించిన కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే అటార్నీ జనరల్ కానీ అడ్వకేట్ జనరల్ కానీ వాళ్ళ ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానల్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనుకూలంగా ఉంది కాబట్టి దానికి అనుకూలంగా జడ్జిమెంట్ అంటే ఎవిడెన్స్ ఇస్తున్న వాళ్ళు ప్రొవైడ్ మా ప్రభుత్వం అనుకూలంగా ఉందని చెప్పడం వేరు, ఆ ప్రభుత్వ వర్గీకరణ కట్టుబడి ఉందని చెప్పడం వేరు, కానీ పూర్తిగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే అయిందని చెప్పడం వేరు. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రభుత్వం నిర్ణయం అనుకూలంగా ఉంది, ప్రభుత్వం నిర్ణయం అనుకూలంగా ఉన్నప్పుడు జడ్జిమెంట్ అనుకూలంగా వస్తా రాదన్నది అది ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, అది వాళ్ళ వాళ్ళు ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ప్రభుత్వం చెప్పిందని చెప్పి న్యాయ వ్యవస్థ జడ్జిమెంట్లు మనకు అనుకూలంగా ఇస్తాయని చెప్పడం కరెక్ట్ కాదు. ఇవాళ ఈ కవిత గారి విషయంలో కూడా అదే జరిగింది, కవిత గారి విషయంలో ఇవాళ నిజంగా ఇంత డిలే కావాల్సిన అవసరం లేదు. జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైల్. ఇవాళ బెయిల్ అనేది ఒక ప్రాథమిక హక్కు, ఏ నిందితుడికైనా నేరం రుజువైన తర్వాత మాత్రమే అది వాళ్ళు నేరస్తులు అవుతారు తప్ప అప్పటిదాకా నిందితులే అవుతారు. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా రికవరీ కావాలి ఆ కేసులో, పేమెంట్ యాక్ట్ పెట్టినా ఒక్క రూపాయి కూడా రికవర్ అయినట్టుగా లేదు. ఇప్పుడు అప్రూవర్స్ ఇచ్చిన ఎవిడెన్స్ అనేది ఎవిడెన్స్ కిందికి రాదు, ఎవిడెన్స్ లో అప్రూవర్స్ ఎవరైనా ఏమైనా చెప్పచ్చు, దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయకుండా బెయిల్ ఇవ్వకుండా ఆపడం అనేది ఇవాళ ప్రాసిక్యూషన్ తప్పది. ఇవాళ బెయిల్ కవిత గారి యొక్క ప్రాథమిక హక్కు, ఎందుకంటే ఆమె ఒక రూపాయి కూడా ఆమెకు ఎవిడెన్స్ లో ఒక రూపాయి ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేకపోయింది. కేవలము అయితే ఎవరైతే అప్రూవర్స్ ఉన్నారో అప్రూవర్స్ ఇచ్చినామని చెప్పిన స్టేట్మెంట్ మాత్రమే ఒక ఎవిడెన్స్గా ఉంది, కానీ చెప్పిన స్టేట్మెంట్ ఎవిడెన్స్ కిందకి రాదు. అది ఎప్పుడైతే అమౌంట్ బదిలీ అయిన వివరమో ఆ బదిలీ ఆమె అకౌంట్కి వెళ్ళి వచ్చిందా లేకపోతే ఇతరుల అకౌంట్లో వచ్చిందా దానికి కవిత గారు కొన్ని సంబంధం ఏది, కవిత గారు ఏ రకమైన చాటింగ్ చేశారు, ఏ రకంగా వాళ్ళు ఎవరితో కలిశారు, ఇవన్నీ కూడా ప్రూవ్ చేయలేకపోయింది ఇంకా పూర్తి స్థాయిలో. కాబట్టి అప్రూవర్స్ చెప్పినంత ఎవిడెన్స్ చెప్పినంత మాత్రాన ఆమె పూర్తిగా నేరస్తురాలు కాదు. కాబట్టి ఇన్ని రోజులు ఉండాల్సిన కేసు కాదు, అది ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు 160 రోజులు ఉండడం అంటే ఒక రకంగా ప్రాథమిక హక్కు అయిన బెయిల్ నిరాకరించడమే. మళ్ళీ సిసోడియా మనీష్ సిసోడియా ఒక మంత్రివర్గం స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా అన్ని రోజులు ఉంచడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా ప్రూవ్ ప్రాసిక్యూషన్లు ఆయన సహకరించడం లేదు, ఆయన విదేశాలకు వెళ్ళిపోతున్నాడు, ఆయన దొంగ గతంలో ఆయన మీద విపరీతమైన దొంగ కేసులు ఉన్నాయి లేదంటే టెర్రరిస్ట్ కేసులు ఉన్నాయి లేకపోతే మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి అన్నప్పుడు సిసోడియాని కూడా అన్ని రోజులు ఉంచడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇది రాజకీయ ప్రేరేపిత చర్యగా భావించాల్సి వస్తుంది. రాజకీయ ప్రేరేపిత చర్యగా భావించకుండా ఉండాలంటే బెయిల్ అనేది ప్రాథమిక హక్కు ఇచ్చి నువ్వు ఎవిడెన్స్ లో అక్కడ ప్రూవ్ చేపించి ఖచ్చితంగా వాళ్ళకి బెయిల్ రాకుండా ప్రాసిక్యూషన్ శిక్ష పడే విధంగా చేయి. బెయిల్ రాకుండా చేయడం కరెక్ట్ కాదు, శిక్ష పడేది చేయడం కరెక్ట్. ఎందుకంటే బెయిల్ అనేది ప్రాథమిక హక్కు ఉన్నప్పుడు నిందితునికి బెయిల్ ఇవ్వడం అనేది 90 డేస్ లో ఇవ్వాలి, ఈ ఈవెంట్ టెర్రరిస్ట్ అయినా సరే 90 రోజులలో ఇవ్వాలి, కానీ 160 రోజులు ఎట్లా పెట్టుకుంటారు, 164 రోజులు ఎట్లా పెట్టుకుంటారు లోపల పెట్టుకోవడానికి. కాదు ఇవాళ ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్స్ కదా, ప్రాసిక్యూషన్ ఒక మహిళకు ఇవాళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, మహిళలకి సపరేట్ గా ఒక ప్రాథమిక వాళ్ళకి సపరేట్ హక్కులు కూడా ఉన్నాయి, భారత రాజ్యం కొన్ని మౌలికమైన వసతులు కల్పించింది, కొడుకు ఎగ్జామ్ ఉందని చెప్పేసింది, ఆరోగ్యం బాగలేదని చెప్పేసింది, అనేక రకాల ప్రూఫ్స్ చూపెట్టినప్పటికీ కూడా బెయిల్ నిరాకరించింది కోర్టు. దానికి మళ్ళీ సరే కోర్టు నిరాకరించిన కారణం ఏంటంటే ప్రాసిక్యూషన్ ఏదైతే ఉందో అది వాదనలు వినిపించింది తప్ప ఇవాళ వాళ్ళు ఏంటి కేసు తారుమారు చేస్తారు పోయి బయటకు పోతే మరి ప్రాసిక్యూషన్ ఉన్నది ఎందుకు, కేసులు తారుమారు చేసినాక ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ కేసు తారుమారు చేస్తే ఇక నువ్వు ఇంత పోలీస్ వ్యవస్థ ఉండేందుకు, న్యాయ వ్యవస్థ ఉండేందుకు, ఇంకా ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఉండేందుకు, వీళ్ళే కొత్త తారుమారు చేస్తే ఇంకా మీరెందుకు ఉండాలి, మీ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉండాలి, ఇంకా మీరు ఎందుకు ఆ డ్యూటీలు ఎందుకు చూసుకోవాలి, మీరు వీళ్ళే మొత్తం వ్యవహారం నడిపిస్తారంటే కాబట్టి అది తప్పు. వల ఏదైనా సరే ఒక నేరము చేసిందని అని ఒక నిందితుడి మీద వచ్చినప్పుడు సాయిబాబాకి ఏం జరిగింది, సాయిబాబా ప్రొఫెసర్ సాయిబాబాను ఆయన జైల్లో ఉంచారు కానీ ఇంత ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది సాయిబాబా విషయంలో. మరి అన్ని రోజులు సాయిబాబాను జైలించడం నేరం కాదా, అది ప్రాసిక్యూషన్ తప్పు కాదా, అది ప్రభుత్వ వైఫల్యం కాదా, ఇట్లా సంవత్సరాల కొద్ది 30 సంవత్సరాలు ఒక నిందితుడు పాపం నిందితుడే 30 సంవత్సరాల తర్వాత ఆయన నేరస్తుడు కాదని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చింది. అనేక కేసులలో ఆయన అంటే 30 సంవత్సరాలు తన యొక్క జీవితాన్ని జైల్లో గడపడం అనేది ఏ రకమైన న్యాయానికి వీళ్ళు ఈ ప్రభుత్వాలు సహకరించినట్టు అంటే ఇవాళ దాదాపుగా 25 లక్షల మంది ఎవరైతే ఉన్నారో అండర్ ట్రయల్స్ గా ఉన్నారో ఈ దేశంలో
వాళ్ళందరూ కూడా గత వాళ్ళ కోసం చిన్న చిన్న నేరాలు, వాళ్ళు చేసిన ఎంత చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు దొంగలు కాదు, టెర్రరిస్టులు కాదు, లేకపోతే దోపిడీదారులు అసలే కాదు, చిన్న చిన్న నేరాలలో పోయిన వాళ్ళు కూడా ఇవాళ 15 ఏళ్ళు జైల్లో మరణం అనేది ఏ రకమైన అది న్యాయ వ్యవస్థ అంటే ఒక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏ రకంగా న్యాయం చేసినట్టు అవుతుంది వాళ్ళకి, ఏ రకంగా ఈ న్యాయ వ్యవస్థ పనిచేస్తున్నది, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పనిచేస్తున్నది అని చెప్పేసి మనము ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ నేరాలు అనేది రుజువయ్యేంత వరకు నేరస్తుడు కాదు, నిందితుడు మాత్రమే. నిందితుడిని రుజువు చేసి ప్రాసిక్యూషన్ బాధ్యతే. ఇవాళ ఒక వ్యక్తి తప్పు చేశాడంటే దానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రాసిక్యూషన్ లో ఏదైతే ఉందో ఎవిడెన్స్ క్లియర్ గా ప్రూవ్ చేసి తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలి, చేద్దాం అనట్లేదు. దేశంలో ఇవాళ ఏ నేరస్తుడైనా ఆర్థిక నేరం చేసినా మరొక నరకం నేరం చేసినా ఆయనకు శిక్ష వేయాల్సిందే, కానీ రైట్ సార్ ఊరికే అనుమానం కొద్ది ఇవాళ సంవత్సరాల కొద్ది ఉంచడం నేరము. అది ప్రభుత్వం శిక్షించడమే. రైట్ వినోద్ గారు, ఒక నిమిషం. మీరు ఇప్పుడు లీగల్ టెర్మినాలజీ మీద పూర్తి అవగాహన వ్యక్తిగా మీరు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటి వరకు కాసేపటి క్రితం మనం సుప్రీంకోర్టు దగ్గర బీఆర్ఎస్ సర్టిఫికేట్స్ బయటకు వచ్చి మాట్లాడిన మాటలు మనం చూసాము. ఈడీ సిబిఐ వాదనలు మొత్తం కొట్టిపారేశారు. ఇవాళ కవిత గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తున్నారు అన్న పదాలు నిజంగా అవి జస్టిఫై చేయవచ్చా? అంటే ఇప్పుడు జస్ట్ బెయిలే కదా ఇది ఇచ్చింది, దాంట్లో మళ్ళీ కండిషన్స్ ఉన్నాయి, ఆమె పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, లేకపోతే ఈ విచారణకు అంతా సహకరించాలని చెప్పి చెప్పారు కదా. కడిగిన ముత్యం లాగా అనే దాని పదాన్ని అయితే నేనైతే అంగీకరించను. కడిగిన ముత్యం లాగా రావడం అనే దాన్ని నేను అంగీకరించను, కానీ కాకపోతే ఇన్ని రోజులు వారిని ఉంచడం అనేది కరెక్ట్ కాదు. 165 రోజులు ఉంచడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటున్నాను అంటే ఇది బెయిల్ ఇవ్వాల్సిన కేసు, ఇది పెద్ద అంటే అతి భయంకరమైన దేశ ద్రోహం కేసు కాదు. ఇది బెయిల్ అది కూడా ఏంటంటే కవిత గారి విషయంలో ఇంకా ఒక రూపాయి కూడా రికవరీ చేయలేదు, ఆ కేసులోనే రికవరీ జరగలేదు. మనీ లాండరింగ్ ఎప్పుడైనా సరే ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది మనీ, ఆ ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుండి ఎక్కడికి అయింది, ఇవన్నీ కూడా ఎప్పుడు చార్జ్షీట్ వేయడానికి, చార్జ్షీట్ వేసిన తర్వాత కూడా ఎట్లు వస్తారండి జైల్లో? రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక నిమిషం బాలాజీ గారు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వినోద్ గారు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఏకీభవిస్తూ ఇవాళ ఇంతకుముందు సంగప్ప గారు చెప్పినారు, ఆ ముకుల్ రోహిత్కి అంతకంటే ముందు అభిషేక్ మన్వి వాదించాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు మా అభిషేక్ మన్వి కాబట్టి, అభిషేక్ సింగ్ వి కాబట్టి వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు అదే రఘునందన్ రావు గారు అసదుద్దీన్ కేసు వాదించాడు, బీజేపీ ఎంఐఎం రెండు బద్ద వ్యతిరేకమైన రెండు పార్టీలు ఈ రాష్ట్రంలో, మరి ఆ కేసు ఏమనాలి ఇప్పుడు బలరాం గారు? నేను ఇప్పుడు ఇప్పుడు ఒక అడ్వకేట్ గా ఆయన పాత్ర ఆయన పూజించని చెప్పేసి ఆ రోజు రఘునందరావు గారు చెప్పారు, ఆ రోజు అడిగారు ప్రెస్ మిత్రులు అడిగారు కాదు, బీజేపీలో సుబ్రహ్మణ్య స్వామి కానీ బీజేపీలో ఉన్న వాళ్ళ అడ్వకేట్లు అందరూ కూడా ఈ దేశ టెర్రరిస్ట్ యొక్క కేసులు వాదించి సపోర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళంతా పేర్లు తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది. సుబ్రహ్మణ్య స్వామి ఎన్ని ఏ విషయాలు ఎన్ని సందర్భాల్లో తీసుకురాలేదు, అలాగే బీజేపీలో ఉన్న సీనియర్ అడ్వకేట్లు అంతా కూడా, ఈవెన్ వాళ్ళ చనిపోయిన మంత్రి కేంద్ర మంత్రి బిడ్డ కూడా అడ్వకేట్, ఆమె కూడా ఇవాళ ఈ దేశ టెర్రరిస్టులుగా చెప్పబడుతున్న వాళ్ళకి బెయిల్ ఇప్పించింది అనేక సందర్భాల్లో మనకు. అంటే దానికి దీనికి సంబంధం లేదండి, పార్టీ అయినా పార్టీ పార్టీ ఆయన న్యాయవాదిగా ఆయన న్యాయం చేయాలి, న్యాయవాదిగా న్యాయం చేయాలి అంతే తప్ప పార్టీకి ఏం సంబంధం. ఏమంటుందంటే ఓకే సంగప్పన్న జర్నలిస్టు, ఆయన భారతీయ జనతా పార్టీలో సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాం. మీరు భారతీయ జనతా పార్టీ ఒక జర్నలిస్ట్ గా ఆరగ్రేడ్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇలా బెయిల్ వచ్చిన సందర్భంలో మీరు మాట్లాడే మాటలు ఏదైతే ఉందో తెలంగాణ సమాజం గమనిస్తుందన్నా. నేను ఏమంటే బండి సంజయ్ గారు అంటారు కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ అయిందని చెప్పేసి మాట్లాడతారు, ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడే తీరు అదేనా? ఒక మహిళ పట్ల ఆ మహిళ విచారణ ఎదుర్కొన్నది, విచారణ ఎదుర్కొన్న తర్వాత ఆ ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది, అయినప్పటికీ 150-160 రోజుల పైచిలుకు రోజులు ఇలా జైల్లో ఉంచారు. ఎటువంటి దాన్ని మీరు ఎవిడెన్స్ చూపించలేకపోయినారు, ఆ ఎవిడెన్స్ చూపించలేకపోయినారు, మీరు ఓన్లీ ఆ బయట వాళ్ళైతే అప్రూవల్ గా మారిన వ్యక్తుల యొక్క సమాచారాన్ని పట్టుకొని మీరు ఎట్లా ఒక వ్యక్తి ఒక మహిళను ఎట్లా జైల్లో ఉంచారని చెప్పేసి సుప్రీంకోర్టు ఇలా కడిగి పారేసింది. ఊకని అడగలే ఒక మహిళను ఇన్ని రోజులుగా జైల్లో ఎట్లా ఉంచుతారు మీరు? ఆమెకు పిఎంఎల్ఏ యాక్ట్ లోనే ఉంది 45 సెక్షన్ ప్రకారం ఒక మహిళను ఇన్ని రోజులు ఉంచొద్దని చెప్పేసి యాక్ట్ లోనే ఉన్నది, ఆ యాక్ట్ రాసిన దాంట్లో ఉన్నది.
కాబట్టి ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా ఓన్లీ అప్రూవల్ గా మారిన వాళ్ళతో ఇచ్చే సాక్ష్యాల ఆధారంగా మీరు ఒక మహిళను ఎట్లా ఉంటారని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగి కరిగి పారేసింది కదా. అయినా కూడా ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడు చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడితే ఏం చెప్పాలి నేను? ఇలా మహిళల పట్ల మీకు గౌరవం లేదా కాంగ్రెస్ పార్టీకి? మహిళలు ఇప్పుడు కాదండి, కనుమల్ని కూడా ఒక సందర్భంలో ఆరోపణలు ఎదుర్కొంది, ఆరోపణలు ఎదుర్కొంటారు, జైలు జీతం అనుభవించింది, అనుభవించిన తర్వాతకి తను బయటకు వచ్చింది, మనం ఎంపీ కాలేదా, తన రాజకీయాల్లో లేదా, అట్లయితే డిఎంకే మొత్తం పోయి అప్పుడున్న ప్రభుత్వంలో విలీనం చేసిందా? ఇవన్నీ ఏ మాటలు ఇవి? కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ఒక పౌరురాలుగా ఆమె ఒక పౌరురాలు ప్రజాపతిగా ఒక లోక్సభ సభ్యురాలుగా పనిచేసింది, శాసన మండలిలో సభ్యురాలు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించింది, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పట్ల బతుకమ్మ పేరుతోటి మీరందరూ మా సంగప్పన్న చూడలేదా? సంగప్పన్న కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ ఉద్యమంలో. మరి ఇటు ఒక ఉద్యమంలో పాల్గొన్న మహిళ పట్ల మీరు మాట్లాడే తీరు ఏదైతే ఉందో, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్ గా ఇలా అధికారంలో మీరు ఉన్నారు కదా, ఇక్కడ అధికారంలో మీరుండి ఒక ఎమ్మెల్సీగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు మాట్లాడతా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు కాబోయే పీసీ పేరు చెప్తా ఉన్నా ఇదేనా మాట్లాడే తీరు? మీరు ఇంక రెండు నాలుగు దూరండి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ ఒంటి కాలిపై లేస్తుంది. కానీ బాలాజీ గారు ఇక్కడ పబ్లిక్ దగ్గర రైజ్ అవుతున్న ఒక రెండు కీలకమైన క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పాలి. ఒకటి, ఇప్పుడు ఇవాళ రాజ్యసభ ఎన్నికలు జరిగితే మీరు కంటెస్ట్ చేయలేదు ఎందుకు అన్నది క్విక్గా ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ బెయిల్ పిటిషన్ మీద ఇవాళ విచారణ జరగబోతోంది, కానీ మీరు ముందే ఒకరోజు ముందే పూర్తిగా అందరినీ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి సంబరాలకు రెడీ చేసుకున్నారు, ఇదంతా కూడా ముందే వస్తుంది అని మీకు ఒక క్లారిటీ ఉంది అని చెప్పి ఇది ఒక అండర్స్టాండింగ్లో వస్తుంది అనే ఒక చర్చ జరుగుతుంది, దానికి మీరేం సమాధానం చెప్తారో చెప్పండి సార్. ఇంతకంటే ఈరోజు 27వ తారీఖు రోజు సార్, 27 కంటే ముందు 27వ తారీఖు రోజు అనేక వాదనలు జరిగినాయి సార్. మా కవిత గారి తరఫున న్యాయవాది, అదేవిధంగా అటువైపు ఈడీ సంబంధించినటువంటి న్యాయవాది, సిబిఐ సంబంధించిన న్యాయవాదులు అనేక రకాల వాదనలు వినిపించారు. ఆ రోజే ఈడీ కానీ సిబిఐ కానీ వాదించిన వాదనలకు ఆ రోజు ధర్మాసనం సంతృప్తి చెందలేదు. అయినప్పటికీ ఆ రోజు తీర్పు వాయిదా వేసింది. వాయిదా వేసిన తర్వాత మేము 27వ తారీఖు అంటే ఇవాళకి 27 రోజుల దాకా వెయిట్ చేసినాము. ఇవాళ 27వ తారీఖు రోజు మళ్ళీ వాదనలు ఉన్నాయి కాబట్టి మాకు బాధ ఉందండి, కడుపులో బాధ ఉంది. మా నాయకురాలు అరెస్ట్ అయింది, ఒకవైపు ఆ అరెస్ట్ అయిన సందర్భంలో ఆరోగ్యం బాగాలేదన్నా మీరు బెయిలివ్వరు, అదేవిధంగా మాకు ఇంటి దగ్గర మా కుమారులకు పరీక్షలు ఉన్నాయన్నా బెయిలివ్వరు, ఏ కోట్లు వేసినా మీరు తోచిపుచ్చుతారు. మరి ఆ సందర్భంలో మా వాదనలు మా యొక్క బాధల్ని వినిపించాల్సింది న్యాయవాదులే కాబట్టి ఆ న్యాయవాదం పెట్టుకుని వాదిస్తే సుప్రీంకోర్టు మా మాట విన్నది. మీరు వినకపోవచ్చు, ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకు ఇది రుచించకపోవచ్చు, ప్రభుత్వం మా పార్టీ అంటే గిట్టని వాళ్ళకి రుచించకపోవచ్చు. సుప్రీంకోర్టు రుచించింది కదా, మా వాదనలు విన్నది కదా, మా వాదనలు విన్న తర్వాత మాకు బెయిల్ ఇచ్చింది కదా, బెయిల్ ఇస్తే కూడా మీరు సుప్రీంకోర్టుని కూడా మీరు తప్పు పట్టేటువంటి స్థితికి ఇలా కాంగ్రెస్ పార్టీ చేరిందంటే మరి దీన్ని ఏమనాలి మనము? కోర్టు ఇచ్చిన దాన్ని మీరు ఎట్లా తప్పంటారు? రెండు ఫస్ట్ పాయింట్. రెండోది నేను అడుగుతా ఉన్నా, మీరు రాజ్యసభ పోటీ చేయాలి, రాజ్యసభ మాకున్నాయి 39 పది మంది గుంజనే గుంజిత్రి, 39 ఒక ఎమ్మెల్యే లాస్ట్ అయినందుక ఓడిపోయినా 38 పది మంది గుంజనే గుంజిత్రి 28 పది మంది మీద మేము పోయి స్పీకర్ కి ఇస్తుంది, స్పీకర్ కి ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్టులో కూడా మీకు కేసు వేస్తుంది, హైకోర్టులో కేసు వేస్తుంది, అయినా కూడా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలంటే స్పీకర్ కు ఒక ప్రత్యేక అధికారం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తోసిపోతున్నాయి. మరి ఏం చేద్దాం బలరావు గారు, మీ ఆర్డర్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయిందని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మీరు రాజ్యసభ పోటీ చేయడం ద్వారా మేము సాధించేది ఏంది? రాజ్యసభ పోటీ చేస్తే ఇప్పుడు మీరు ఇంకా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఇలా హైదరాబాద్తో జరుగుతున్న డ్రామా చూస్తారేమో బలరామ్ గారు, ఎవరైతే మాట వినరు, ఏమన్నా రేవంత్ రెడ్డి గారు అన్నాడు కాబట్టి కాలంలో డోర్లు తెరుస్తున్న మొత్తం కూడా మొత్తం వచ్చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి డోర్ అనేది తెలిసింది పోయిర్రా, పది మంది కూడా బోర్ అయింది, పది మంది పోకపోతా అమ్మ ఏదైనా ఎంత బోర్ తెలిసిన రాట్లేదు. సంగప్ప గారు దగ్గర పోదాం. సంగప్ప గారు, బలరామ్ గారు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చాలా అంశాలను లీగల్ ఇష్యూస్ మాట్లాడారు. ఆయన లా ప్రొఫెసర్, లా యూనివర్సిటీలో లా డిపార్ట్మెంట్ హెడ్ కాబట్టి పైగా లాయర్, ఆయన ఏమైనా మాట్లాడవచ్చు. పైగా న్యాయ వ్యవస్థలో, మన భారతదేశ న్యాయ వ్యవస్థలో ఎంత స్లో ఉంది జడ్జ్మెంట్ అనేది, అది ప్రపంచాన్ని అందరికీ తెలుసు, భారతీయులందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి నుంచి స్టార్ట్ చేస్తే కింద ఉన్నటువంటి ఏమంటారు కొద్దిగా తెలిసినటువంటి వ్యక్తి అయినా సరే తొందరగా న్యాయం జరగాల, తొందరగా తీర్పు రావాలని కోరుకుంటాడు. ఎంతో మంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా
ఇంతకుముందు చాలా సార్లు ఇదే మాట మాట్లాడారు, న్యాయ వ్యవస్థ లేట్, జడ్జిమెంట్స్ లేట్ అవుతున్నాయి, ఇవన్నీ ఇష్యూస్ లేట్ అవుతున్నాయి అనే విషయంపై వాళ్ళు మాట్లాడారు, అన్నది కాదనని. అయితే సరే, నేను ఆ కోర్టు ఇష్యూలో లీగల్ ఇష్యూలో నేను కోరు, నాకు సంబంధం కూడా లేదు, మా భారతీయ జనతా పార్టీ కూడా సంబంధం లేదు. కోర్టులో ఏమైంది, వీళ్ళేం వాదించరు, వాళ్ళేం వాదించరు, ఎప్పుడు రావాల్సిండే బెయిల్, ఇప్పుడు ఎందుకు వచ్చింది, అప్పుడు ఎందుకు వచ్చింది, మాకేం సంబంధం లేదు. కానీ ఒక మాట, ఇప్పటికీ కవిత గారు బెయిల్ మీద బయటకు వచ్చినారు, ఇప్పటికీ స్టిల్ షీఈస్ నిందితురాలు. ఆమె నిందితురాలు కాకుండా పోలేదు, బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చింది. సరే, ఏమంటామంటే బెయిల్ కాదు, ఆమె సచ్చీలుగా బయటకు కూడా రాని, మాకు సంబంధం లేదు. సరే, ఇంతకు సార్ అయిపోయింది, కలిగిన ముత్యం లాగా బయటకు వస్తారు, కావాలని బయట లోపల పెట్టినారంటే ఇంకా ఇది ఎప్పుడు మొత్తం ట్రయల్స్ అని అయిపోయి మొత్తం జడ్జ్మెంట్ వచ్చినప్పుడు నిజంగానే ఏం లేకుండా బయటకు వస్తే మా సంతోషమే, మాకేం ఇబ్బంది లేదు. కానీ ఒక విషయం, మా ప్రధాన ఇది ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మాకు బీఆర్ఎస్ సంగతి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత వెంటనే స్పందించి బురద వెళ్ళడం అనేది ఇంత దుర్మార్గం. వాళ్ళు ఆల్రెడీ బురద, వాళ్ళకి న్యాయ వ్యవస్థ మీద గౌరవమే లేదు. సుప్రీంకోర్టుని పట్టుకునే ఇష్టం వచ్చిన మాట్లాడతారు వాళ్ళు, సుప్రీంకోర్టు మేనేజ్ చేసామని అంటారా? ఒక ఇప్పుడు ఇంతకుముందు బాలరాజు గారు చెప్పినట్టు, ఆయన కాబోయే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడతారా? ఏంటంటే ఏమంటే, ఇప్పుడు గతంలో మీకు ఒక విషయం చెప్పాలా, గతంలో చాలా మందిని ఇప్పుడు ఎవరో ఎందుకండి రేవంత్ రెడ్డి గారు జైలుకి పోయి ఓటుకు నోటు కేసులో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన బెయిల్ వచ్చింది కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటైనాయా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు దోస్తానైందా, బెయిల్ ఎట్లా వచ్చింది దానికి? న్యాయ వ్యవస్థ దానిపైన అర్థ చేసుకుంటూ పోతుంది, చట్టం తన పని అర్థ చేసుకుంటూ పోతుంది. దాన్ని కావాలని బీజేపీ కాపాడించడం అనేది అది దుర్మార్గం. ఇంతకుముందు సార్ వినోద్ కుమార్ సార్ కూడా డైరెక్ట్ గా కూడా ఇండైరెక్ట్ గా టచ్ చేస్తూ మాట్లాడారు, లేదు సార్, మందకృష్ణ మాదిగ గారు చెప్పింది 100% కరెక్ట్, మీరు చెప్పింది నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి వల్ల మాకు జడ్జ్మెంట్ వచ్చింది. ఆయన ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు 100% సపోర్ట్, మా మాట ఇచ్చారు. ఈరోజు గవర్నమెంట్ అంటే టాప్ లో ఉన్న ఫాదర్ నంబర్ వన్ అండ్ నంబర్ టూ వాళ్ళిద్దరే. సో ఆయనకి మాట ఇచ్చారు, మీకు పూర్తి న్యాయ సపోర్ట్ చేస్తామని చెప్పి కోర్టులో అటార్నీ టీం మొత్తం సపోర్ట్ చేసింది, జరిగేలా చేసింది. అంతే తప్ప దాని వీళ్ళ జడ్జ్మెంట్ ఇచ్చినట్టు ఆయన మాట్లాడినంత తప్పు. ఆయన ఉద్దేశం కూడా వాళ్ళ వల్ల వచ్చింది అనేది. కాబట్టి నేనేమంటాను, మాకు కోర్టుతో మాకు సంబంధం లేదు, బెయిల్తో సంబంధం లేదు, తర్వాత అరెస్ట్తో కూడా సంబంధం లేదు. కావాలని దీన్ని పదే పదే బాలరాజు గారు కూడా మీరు పెట్టారు, మీరు పెట్టారు, మీరు ఎవరు పెట్టారు? ఈడీ సిబిఐ వాళ్ళకి డౌట్ వచ్చింది, వాళ్ళు ఎన్నోసార్లు మీకు అడిగిరు, రమ్మని అడిగిరు, విచారణకు రాలేదు, డిస్క్బెయిల్ లోపలేసారు. అది నేనేమంటా అంటే, మహిళ అన్న కవితక్క మహిళ అనేటువంటి దాని మీద మాకు కూడా సింపతి ఉంది. కాకపోతే అది న్యాయ వ్యవస్థ చట్టం ఏం తన ఫలితాన్ని చేసుకుని పోవాలి భారతదేశం ఎక్కడైనా సరే, దాన్ని మనం అడ్డగించడానికి లేదు. నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణ దుర్మార్గం మొదటిది. రెండవది, అభిషేక్ మను సింగ్ పై 100% వీళ్ళ లీగల్ టీం మనిషి మనిషి సిసోడియాకి ఆయన లాయర్, కేజ్రీవాల్కి ఆయన లాయర్, కవిత గారి టీమ్ లో కూడా లాయర్, లీగల్ టీమ్ కూడా ఆయన లాయర్. డౌట్ వస్తుంది అని రాజ్యసభ, మీరు ఒక మాట అన్నారా బాలరాజు గారు, ఈరోజు తెలంగాణ బిడ్డ రాజీనామా చేస్తే ఖాళీ అయిందా అని తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇయ్యరు అన్నారా? అనలేదు. అంటే జాతీయ పార్టీగా మేము వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే మాకు కూడా వేరే రాష్ట్రాలకు ఇస్తాం. కానీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టినామని చెప్పుకుంటారు కదా, అని ఎందుకు అనలేదు? అభిషేక్ మను సింగ్ మీకు ఇవ్వాలని మీరు కూడా కోరుకున్నారు, అందుకే మేము ఆ మాట అంటున్నాం. అంతే తప్ప మాకు ఈ జడ్జిమెంట్ తో ఈ కోర్టుతో మాకేం సంబంధం లేదు. రైట్, ఓకే. వినోద్ కుమార్ గారు, నిజంగా కూడా ఒకటి వాస్తవంగా అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అని చెప్పి చెప్పడం ద్వారా బీజేపీని కొంతవరకు దెబ్బతీసినట్టుగా కనిపించింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ టైంలో కూడా అంటే రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రచారం జరుగుతుందని బీజేపీ కొంత ముందుగానే దాన్ని కౌంటర్ చేసే పనిలో పడ్డట్టుంది, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మేము దాన్ని బరోబర్ మేమే నడిచేస్తున్నాం కదా, వీళ్ళు దుష్ప్రచారం చేయడం వల్ల ప్రజల మైండ్ మీద చెప్పి 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 ఒప్పించడం వల్లనే అసెంబ్లీ ఎలక్షన్ లో మాకు నష్టం జరిగింది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో మాకు లేట్ అయిపోయింది. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా, వినోద్ కుమార్ సార్ కూడా బాగా, ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్లు టచ్ చేసేటువంటి మగాడే పుట్టలేడు, భవిష్యత్తులో పుట్టడు, ఎవరు చేయరు. ఎందుకంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఇది గొప్ప వరం, అది దాన్ని ఎవరు ఎవరు తీయలేదు. రాజ్యాంగం కూడా పూర్తి కూడా మార్చారు. కాకపోతే రాజ్యాంగం ఎన్నో ఆర్టికల్స్ సవరించబడ్డాయి, సవరణ జరుగుతున్న ఒకటి రెండు. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక భయోత్పాతాన్ని భయంకరమైనటువంటి ఒక ప్రజల్లో ఒక అపోహను కలగలేయడం వల్ల ఇటు జరిగిందని మేము బరోబర్ మేము ఓపెన్గా చెప్తున్నాం. రైట్, ఓకే. వినోద్ గారు, అయితే సంగప్ప గారు చెప్పిన దాంట్లో నేను వాస్తవమే ఉంది, నేను కూడా దాన్ని ఏకీభవిస్తా. అసలు రాజ్యాంగాన్ని మార్చాలంటే అంత ఈజీ కాదు. నేను మొదటి కూడా చెప్పుకుంటూ వస్తున్నా, ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, తర్వాత రిజల్ట్ రాకముందు కూడా చెప్పాను,
ఒకవేళ ప్రభుత్వం 400 సీట్లు వచ్చినా కూడా రాజ్యాంగం మార్చలేదు, నేను వర్గీకరణ చట్టం పార్లమెంట్ లో కూడా తేలేదని చెప్పాను. 400 సీట్లు బీజేపీకి వచ్చినా సరే పార్లమెంట్ లో తేలేదు, చట్టం చేయలేదు. ఎందుకంటే 238 లోకసభలో, 238 రాజ్యసభలో ఉండాలి. స్పెషల్ మెజారిటీ అంటే మోర్ దాన్ 50% స్టేట్స్ లో కూడా అసెంబ్లీ తీర్మానాలు చేయాలి. అది అసాధ్యం, అసాధ్యం కాబట్టి వర్గీకరణ చట్టం పార్లమెంట్ ద్వారా జరగదు, సుప్రీంకోర్టు ద్వారా మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పాను. ఆ రకంగానే వచ్చింది. వాళ్ళ నేనేమంటున్నానంటే ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తుంది అని చెప్పేసి చెప్పినా, ఆ తర్వాత రాజ్యాంగం మారుతుందని చెప్పేసి చెప్పినా కూడా అది తప్పే. ఎందుకంటే రిజర్వేషన్లు ఎత్తేసే స్థితి పరిస్థితి ఈ దేశంలో లేదు. అట్లా అంటే కాకపోతే ప్రైవేటీకరణ ఒకవైపు తీసుకొస్తున్నారు, ప్రైవేటీకరణ ఒకవైపు తీసుకొస్తున్న క్రమంలో 90% ప్రైవేటీకరణ అయిపోయింది ఇప్పటికే. ఇంకా 10 కాస్త అయిపోతే ఇంకా మొత్తం 100% ప్రైవేటీకరణ అయిపోయినట్టే లెక్క అవుతుంది. కాబట్టి ప్రైవేటీకరణ ఒకవైపు పోయి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేని టైంలో ఇవాళ రిజర్వేషన్లు ఎత్తేసే ప్రోగ్రామ్ అంటే ప్రైవేటీకరణను ప్రోత్సహించడమే. కాబట్టి ఇవాళ రైల్వేస్ను ప్రైవేటీకరణ, తర్వాత బిహెచ్ అన్ని దాదాపు కేంద్ర ప్రభుత్వ శాఖలన్నింటినీ ప్రైవేటీకరణ, ఇంక్లూడింగ్ డిఫెన్స్తో సహా ఈవెన్ ఇండగక ఉన్న లేటర్ ఎంటి పేరుతోని ఇవాళ యూపీఎస్సీ ప్రభుత్వ శాఖ నుండి రావాల్సిన వాళ్ళని కాకుండా నైపుణ్యత పేరుతో ఇవాళ కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పేసి ఒక నిర్ణయానికి తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. అట్లాంటి చాలా నిర్ణయాలు, ఈవెన్ అగ్నిపథ్ కూడా రిజర్వేషన్లు లేని ప్రక్రియనే, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానము, ఇవన్నీ కూడా రిజర్వేషన్ ఎత్తేసే ప్రక్రియ అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి వల్లనే వచ్చిన డౌట్ అది. కాబట్టి రిజర్వేషన్ ఎత్తేస్తున్న ప్రక్రియ అనే దాన్ని ఆ రకంగా వచ్చింది. కానీ నేనేం చెప్పానంటే రిజర్వేషన్లు ఎత్తేయడం అనేది అది అసాధ్యము. అట్లాగే రాజ్యాంగాన్ని కూడా మొత్తం కంప్లీట్ మారుస్తానని కూడా అది అసాధ్యమే. ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి, తర్వాత మొత్తం ఆయన మొత్తం ఇవాళ జమిలీ ఎన్నికలు వచ్చినా సరే మొత్తం కంప్లీట్ గా బీజేపీ అధికారంలోకి వచ్చినా సరే రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చే పరిస్థితి రాదు. ఎందుకంటే బేసిక్ స్ట్రక్చర్ ను మార్చే అధికారం పార్లమెంట్ కూడా లేదు అని చెప్పి అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది, అనేక సందర్భాల్లో పార్లమెంట్ కూడా మాట్లాడింది. ఇవాళ ఆ రకంగా జరిగినప్పుడు ఈ రకమైన డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ ఇప్పుడు ఈ కవిత గారి కేసులో కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలను తప్పుదారి పట్టించే విధంగానే ఉన్నాయి తప్ప వాస్తవాలు కావు. ఇవాళ నిందితులకు 90 రోజుల్లో అది కరడు కట్టిన నేరస్తులకే 90 రోజుల్లో బెయిల్ రావాలి, కానీ 160 దాదాపు రోజులు దాటిపోయి 164 రోజుకి వచ్చేసింది అప్పటికే. కాబట్టి అందులో ఒక మహిళ, ఆమెకు పూర్తి స్థాయిలో నేరం రుజువు కాలేదు, మరి అటువంటి పరిస్థితులలో ఆమెకు బెయిల్ అనేది ఒక ప్రాథమిక హక్కు. మరి ఆ ప్రాథమిక హక్కును కాలరాసే అధికారం ఇక్కడ ఈ న్యాయ వ్యవస్థ కూడా లేదు కదా, అట్లాగే పోలీసు వ్యవస్థ కూడా లేదు కదా. ఇవాళ అటువంటి పరిస్థితులలో ఇన్ని రోజులు ఉంచడం అనేది వాళ్ళు సుప్రీంకోర్టు చెప్తుంది. ఇన్ని రోజులు ఎట్లా ఉంచుతారు, ఏ కారణాల చేత మీరు ఉంచారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు అడిగింది. కాబట్టి ఇవాళ ఏ ప్రాసిక్యూషన్ అయితే ఉందో ఈడీ గానీ సిబిఐ గానీ కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉన్నంత మాత్రాన ఇవాళ రూల్ ఆఫ్ లా, న్యాయ వ్యవస్థ యొక్క పద్ధతులు పాటించకుండా, ప్రాసిక్యూషన్ పద్ధతులు పాటించకుండా వాళ్ళు ఒక అంటే ఒక మా మాట వింటలేరు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళని నేను జైల్లో ఉంచుతానని, లేదంటే ఆపు ఆమ్ ఆద్మీ పార్టీ మా మాట వింటలేదని చెప్పేసి వాళ్ళకు సంస్థలకు జైలు వస్తా అంటే అది మీ జేబు సంస్థ కాదు, న్యాయ వ్యవస్థ మీ జేబు సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థ కాదు, అది స్వయం ప్రతిపత్తి ఉన్న ఒక వ్యవస్థ. అది ప్రధానంగా న్యాయాన్ని కాపాడేది, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మౌలిక లక్ష్యాలను కాపాడే బాధ్యత ఇవాళ న్యాయ వ్యవస్థది. మరి అట్లాంటి న్యాయ వ్యవస్థ మీద కూడా ఆపాదాలు వేసి న్యాయ వ్యవస్థ మొత్తం అంటే బీజేపీ చెప్తే ఏంటట్టుగా, లేకపోతే బీఆర్ఎస్ చెప్తే ఏంటట్టుగా, లేకపోతే మనీష్ ఆయన చెప్తేనే మొత్తం న్యాయ వ్యవస్థ విన్నట్టుగా, ఆయన చేస్తేనే వచ్చినట్టుగా కాదు. దాంట్లో న్యాయాలను పరిశీలిస్తుంది ఖచ్చితంగా, ఆ ఎవిడెన్స్లను పరిశీలిస్తుంది, దాని మీదనే బెయిల్ వస్తుంది, దాని మీదనే తీర్పు వస్తుంది, దాని మీదనే శిక్షలు పడతాయి. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మె ఒక న్యాయవాది చెప్తే మాత్రం, లేదంటే కాంగ్రెస్ పార్టీ న్యాయవాది మాట్లాడినది మాత్రాన, లేదా బీజేపీ న్యాయవాది మాట్లాడుతున్నావు, పార్టీ న్యాయవాది మాట్లాడుతున్నావు, ఆయన ఉన్నంత మాత్రాన ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది జరిగింది అని చెప్పేసి అనడానికి లేదు. న్యాయ వ్యవస్థను అవమానపరచడమే అవుతుంది. మనం క్లోజ్ చేయాల్సి ఉంది. ఒకసారి ఫైనల్ గా మనం ఫైనల్ గా ఏం చెప్తారు సంగప్ప గారు, ఒక మాటలో చెప్పండి. బలరాం ఒకటే ఒక మాట, న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసి అనడము న్యాయ వ్యవస్థను అవమానించడం. సార్ చాలా విషయాలు క్లారిటీ చెప్పారు. కాబట్టి నేను ఒకటే, యూపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి 2.5 జైల్లో ఉన్నాడు, కనిమూడు జైల్లో ఉంది, చాలా మంది జైల్లో ఉన్నారు, వాళ్ళందరినీ వీళ్ళు
కావాలని ఆపినట్ట యూపీ నేను అన్నాను, నేను వీళ్ళు ఆపినట్లే నేను. అప్పుడు న్యాయ వ్యవస్థ వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటాను, అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళకు ఉన్నటువంటి ఎవిడెన్స్ దాన్ని బట్టి చేస్తానంతే. నేను న్యాయ వ్యవస్థని గౌరవించకుండా మాట్లాడుతున్నారు చూడండి. ఈరోజు వీళ్ళు దుర్మార్గంగా అవమానించినట్టు అని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి కేంద్రంలో అటు జాతీయ స్థాయిలో ఒకటి, రాష్ట్రంలో రెండు చోట్ల కూడా కావాలని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్తున్నా ఒకటే మాట. కాబట్టి ఈ న్యాయ ఈ రోజు బెయిల్ రావడంలో అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్, అక్కడ సర్కమ్స్టెన్సెస్ బట్టి తీర్పిచ్చింది. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, వాళ్ళకి నిన్ననే తెలిసింది అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు అప్పుడు అంతకుముందు సెషన్ లో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ న్యాయమూర్తి యొక్క రెస్పాన్స్ బట్టి కూడా ఆ న్యాయవాదులకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆపోజిషన్ ఏదో గవర్నమెంట్ లాయర్ అటార్నీ జనరల్ కావచ్చు, వీళ్ళ ఈడీ లాయర్ల యొక్క వాదనని ఏకీభవించలేదు న్యాయమూర్తి అనే విషయం వీళ్ళకి అర్థమైపోతుంది. చెప్పండి. ఏం లేదు బలరామ్ గారు, ఇలా 160 రోజుల పైచిలకు ఒక తెలంగాణ ఆడపడుచుని ఒక ప్రజాప్రతినిధిని ఇలా జైల్లో పెట్టడం అనేది దుర్మార్గం. ఇది ఈడీ పేరుతోటి, సిబిఐ పేరుతోటి, పిఎంఎల్ఏ యాక్ట్ పేరుతోటి ఒక మహిళనని చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఆ బెయిల్ రాకుండా ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టే విధానాన్ని మాత్రమే పూర్తిగా భారతదేశంలో వ్యతిరేకిస్తా ఉన్నాము. చట్టాలు ఎవరి చుట్టాలవుతున్నవి, చట్టం అనేది ప్రభుత్వాలు ఉంటే ఎట్లా మాట్లాడుతుంది అనే దాన్ని ఇలా చాలా సందర్భాల్లో ప్రజలు చూస్తా ఉన్నారు, పౌర సమాజం గమనిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అంటే మీరు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏం కాదు కదా, మీరు న్యాయ వ్యవస్థ మీద మేము ప్రభుత్వాలు ఏం చేస్తుంది అని మేము మాట్లాడుతా ఉన్నాం. 100% కవిత గారు ఏదైతే ఆరోపణలు చేశారో, కవిత గారు నిందితురాలు మాత్రమే, ఆ నిందితురాలు మీద ఏ ఆరోపణలు అయితే చేశారని చెప్పినారో ఆరోపణలు ఇవాళ ఎవిడెన్స్ సమర్పించలేదు కాబట్టి సుప్రీంకోర్టు తప్పు పట్టింది. సుప్రీంకోర్టు ఇవాళ కవిత గారికి బెయిల్ ఇచ్చింది. రాజకీయ పార్టీ చేసిన విమర్శలు ఇవాళ ఖండిస్తా ఉన్నాం. బెయిల్ ప్రారంభిక ఇవాళ కవిత గారికి ఇంకా జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్ అనేది న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రం కాబట్టి న్యాయం అనేది లేట్ కావద్దు. ఇప్పటికి లేట్ అయింది ఈ కేసులో కాబట్టి సుప్రీంకోర్టు చాలా స్పందించి ఇవ్వడం అనేది స్వాగతించాలి. రెండవది ఆమె కడిగిన మూర్తి ఏమని చెప్పేసి అయితే నేనైతే చెప్పాను, రేపు ఏమవుతుంది పూర్తిగా ఎవిడెన్సెస్ అన్ని ఆధారంగా రేపు ఆమె ఒకవేళ బయటకు వచ్చి కంప్లీట్ గా ఆ కేసు తీర్పులో, ఫైనల్ తీర్పులో ఈమెకు ఏం సంబంధం లేదు అన్నప్పుడు మాత్రం నేను కడిగిన మూర్తి వల్ల స్వాగతిస్తాను. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే ఇవాళ మనీష్ సింగ్ అంటే ఆయన ఢిల్లీకి ఇవాళ రేవంత్ రెడ్డి గులాం అయ్యాడు, ఆయన ఇవాళ ఆయనకు రాజ్యసభ ఇవ్వడానికి నేను మాత్రం సపోర్ట్ చేయను. ఎందుకంటే తెలంగాణ వ్యక్తి రాజీనామా చేస్తే మరొక తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలి, ముఖ్యంగా మాదిగలకు రాజ్యసభ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు రేవంత్ రెడ్డి, వాళ్ళకు ఒక ఎంపీ టికెట్ ఇవ్వలేదు. కాబట్టి మాదిగలకు ఇవ్వాల్సిన రాజ్యసభ సీటు మళ్ళీ న్యాయవాదికి ఇచ్చేసి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు చూసి మళ్ళీ ఆయన మీదకి రాకుండా చేసుకోవడము ఆ రకంగా చేసుకుంటున్నాడు అనేది ఒక ఆరోపణ జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సంబంధించిన నేషనల్ ఎదరాల్డ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసును వాదించేది కూడా అభిషేక్ కాబట్టి రాజ్యసభ రాజ్యసభ ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. ఇవాళ భవిష్యత్తులో ఆయన బాధికలకు రాజ్యసభ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే కవితకు, కవిత గారికి బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఆమె మళ్ళీ లీడర్ గా ఎదగడానికి ఒక మంచి అవకాశాన్ని వాడుకోవాలి అని, ఆమెకి తప్పు లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఆమె మీద ఉంది. ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన బల్ల యాదవ్ గారు, సంగప్ప గారు, దిలీప్ కుమార్ గారు, ప్రొఫెసర్ గాలి వినోద్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ కవిత గారికి బెయిల్ వచ్చింది. అయితే బెయిల్పై రాజకీయ విమర్శలు తప్పులేదు, కానీ రాజకీయ విమర్శలు చేసే క్రమంలో వ్యవస్థల మీద నమ్మకం పోయే విధంగా వ్యవహరించడము, అటువంటి పదాలు వాడడం అన్నదే కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలకు. ఇది ఇవాళ వారు, మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 టీవీ.